ఉంటే మామూలుగా ఉండదు, సౌండ్ ఇంకా వేరేలాగా ఉంటుంది. సో గీతా గోవింద సినిమా చూసారు కదా, అందులో కొంచెం డైలాగ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అదే అర్జున్ రెడ్డి చూసారు కదా, అర్జున్ రెడ్డి కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే గీతా గోవింద చూద్దాం. బావా బావా ప్లీజ్ వామి చేయలేని ఇచ్చేయండి బావా. మేడం మేడం మీరు అడగండి మేడం. మేడం నాకే ఉందా మేడం రెస్పాన్సిబిలిటీ? మీకేం లేదా మేడం? అడగొచ్చుగా మేడం మీరు కూడా. ఇదంటే ఇందాక చేసినట్టు అర్జున్ రెడ్డి డైలాగ్ చూద్దాం, అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. హే రామిత్, పెరుగుతున్న కొద్దీ నాకు విషయం అర్థమైంది. మనం పోతే మన లైఫ్లో ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు రమిత్. నా లైఫ్లో గప్పిల్ల రమిత్, ఆ పిల్లకి ఏమన్నా అయితే ఐ విల్ మోస్ట్ ఎఫెక్టెడ్ అండర్స్టాండ్. అరే అమిత్ ఓపిక లేచారు. అరే ఓపిక లేదు రమిత్, ప్రామిస్ చేయరు అమిత్. అరే మళ్ళీ జరగదని చెప్పు రమిత్. సో ఇలా ఉండే మీరంతా రెబల్ సినిమా చూసారు కదా, సో రెబల్లో ప్రభాస్ గారు డిఫరెంట్గా డైలాగ్ చెప్తారన్నమాట, అది చూద్దాం. తర్వాత మీరు అన్నట్టు మళ్ళీ బాహుబలి వర్షించుకొద్దాం. ఫస్ట్ అయితే రెబల్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఛత్రపతి సినిమా చూసినట్టయితే ఛత్రపతిలో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. ఫస్ట్ ప్రజెంట్ అయితే ఛత్రపతి వాయిస్ చూద్దాం ఎలా ఉంటుంది చూద్దాం. అప్పన్నాయుడు రౌడీ వచ్చిన రాజకీయ అంతా వచ్చినాం, గుండె తెచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చినాం. ఓటుకు చెప్పిన పోటుకు బలైతే కెరటాల ఎరుపు రంగు ఎత్తుకొని పాచెత్తుతాయి. ఈ విధంగా ఉండే రెబల్లో డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రెబల్ వర్షన్ కూడా చూద్దాం. మీరు ఆవేశంతో పులిని చూశారు, నేను 2 సంవత్సరాల తర్వాత ఏటాడే పులిని, దానికి ఆహారం ఇప్పుడే అన్నింది, నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. ఈ విధంగా ఉండే బాహుబలి వర్షన్ చూద్దామండి. బాహుబలిలో ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సైన్య అధ్యక్షుని దగ్గరగా అంటే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉంటుంది అనమాట, అది ఏ విధంగా చూద్దాం. అమరేంద్ర బాహుబలి అనుకుని నేను అశేషమైన ప్రజలు మాన దాన సంరక్షించుంటానని ప్రాణ త్యాగానికైనా వెనుకడ పోనని ప్రమాణం చేస్తున్నాను. జై మహేష్మతే. ఆ విధంగా ఉంటే ఇందాక చెప్పినట్టు మీరంతా మాటలో బిగ్ బాస్ చూశారు కదండి, వెరీ గుడ్. బిగ్ బాస్ నుంచి ఒక వాయిస్ వస్తుంది కదా, ఆ వాయిస్ ఇక్కడ మళ్ళీ మీకోసం మళ్ళీ అనుకరిస్తే ఏ విధంగా ఉండొచ్చు చూద్దాం. మన అందరి గురించి మాట్లాడుతారనమాట బిగ్ బాస్లో. ఒక శ్రీకాంత్ చారి అని చెప్పేసి వెనుకుండి మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఏ విధంగా మాట్లాడుతూ చూద్దాం ఇప్పుడు. ప్రియదర్శిని, ప్రియదర్శిని కాలేజీ విద్యార్థులకి మరియు విద్యార్థులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. మరికొద్ది నిమిషాల్లో సునీల్ గారు అదేవిధంగా సాయితరం తేజ్ మన ముందుకు రాబోతున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టాలని బిగ్ బాస్ తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా ఉంటే మొగదేర సినిమాలో విలన్ గారు ఉంటారండి, రణదేవ బిళ్ళ గారు ఉంటారు. రణదేవ బిళ్ళ గారు డైలాగ్ ఎలా చెప్తారో చూద్దాం. మిత్ర, నీ స్థానం ఇక్కడ, బయలవా. నీ పేరులో ఉన్న దమ్ము నీ గుండెలలో తెలుసు, ఏం చేస్తావు? గుర్రాల ప్రాణాన్ని కాపాడుతావా, ఎవరని పరుణీయ పెడతావా, ఏం చేస్తావు? సో ఇంత పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన ముందుకి ఇప్పుడు సప్తగిరి వస్తున్నారు, ఆయన జూనియర్ సప్తగిరి, అది ఎవరో కాదు నేనే అనమాట. గట్టిగా చప్పట్లు కొడితే సప్తగిరి వాయిస్ చేద్దాం. వెరీ గుడ్. సప్తగిరి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఏదో చూద్దాం. అన్నా కమ్మలో చూసానన్నా, అన్ని కాలాలు చూసాను, కానీ వామో ప్రియదర్శిని కాలేజ్ ఏందన్నా, వామో మామూలుగా అల్లరు లేదన్నా, ఎవరు 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 ఈ అంత ఎక్కడి నుంచి వచ్చారన్నా, వామో నీ ఇక్కడ అక్క ఏంటక్క అలా చూస్తున్నావు, ఏంటక్క ఇంకా రౌండ్ వేసుకుంటావా అక్క, ఇప్పుడే కదక్క స్టార్ట్ చేసింది. ఓకే థ్యాంక్ యూ.